గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఇప్పుడు నరక చతుర్దశి రోజున చేయవలసిన విధి విధానాలు ఏంటిది నరక చతుర్దశి నరకాసురుడు అనే అసురుడు సంహరింపబడిన రోజు కాబట్టి ఆనందోత్సాహాలతో నరక చతుర్దశిని చేసుకుంటాం ఎవరు ఈ నరకాసురుడు అసలు ఆయనకు సంబంధించిన పండగే నాయన ఆయన చనిపోయాడనే చేసుకుంటున్నామా అంటే దీనికి అనేక అర్థాలు ఉన్నాయి నరక బాధల నుంచి మన పితృదేవతల్ని విముక్తి కలిగించడం కోసం ఈ రోజున మనం యమధర్మరాజుకి పితృ తర్పణాలు వదలటం యమధర్మరాజుకి పితృ తర్పణాలు వదిలేమనుకోండి ఆయన మన పితృదేవతల్ని మన చనిపోయిన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అలా ఏడు తరాల వాళ్ళకి నరక బాధలు లేకుండా బయటికి వెళ్ళిపోతారు అవునా అలా ఏడు తరాల వాళ్ళు నరక బాధల నుంచి బయటపడతారు అలాగే మనం మరణించిన తర్వాత ఎవరైనా మనిషి జన్మ తీసుకున్నాక ఏ ప్రాణైనా జన్మ తీసుకున్నాక మరణించే ఒక తిది నిర్ణయం అయిపోయి ఉంటుంది ఈ తిది రోజు ఈ సమయానికి మరణిస్తారు అనేది మనకి కూడా ఆ యమ బాధలు అనేవి ఉండకుండా నరకానికి పోకుండా ఉండడం కోసం ఈరోజు యమధర్మరాజుకి తర్పణాలు వదులుతారు అలాగే నరకాసురుడు ఎవరి నరకాసురుడు అంటే మహావిష్ణువు భూమిని సంరక్షించినప్పుడు వారి ఇరువురికి కలిగిన కుమారుడే భూదేవి పుత్రుడే ఈ నరకాసురుడు ఈయన ముల్లోకాలని బాధ పెడుతూ ఉండేవాడు ఈ కుసేరి అనే ఒక మహిళని చెరపట్టాడు ఆయన 16,000 మంది మహిళల్ని చెరపట్టాడు వాళ్లలో ఈ కుషేరి అనే ఒక అమ్మాయిని చెరపట్టాడు ఆ అమ్మాయికి 14 ఇళ్ళు అమ్మాయి ఎప్పుడు 14 సంవత్సరాలతోనే ఉంటుంది అని చెప్తున్నాయి పురాణాలు మనకి నరక చతుర్దశి తిది ఎన్నో రోజవుతుంది మరి అంటే కృష్ణపక్షంలో మనకి నరక చతుర్దశి 14వ రోజున వస్తుంది ఆ అమ్మాయిని ఎంతగా బాధించాడు అంటే అంతగా బాధించాడు ఇప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామ ఆయనను సంహరించటానికి బయలుదేరి వెళ్ళి నరకాసురుణ్ణి సంహరించి అది మనకి ఈరోజు నరక చతుర్దశి చేసుకోవటం చతుర్దశి రోజున తెల్లవారుజాముని లేవటం ఇల్లంతా శుభ్రం చేసుకోవటం ఇంటి ముందు గడపని శుభ్రం చేసుకొని పూజించుకొని ఇంటి ముందు అందంగా ముగ్గులు వేసుకోవటం అభ్యంగన స్నానం చేయటం ఉతికిన వస్త్రాలని ధరించటం పూజా మందిరంలో ఉన్న విగ్రహాలు ఫోటోలు పూజామందిరం మొత్తం చతుర్దశి రోజునే శుభ్రం చేసుకోవాలి మరుసటి రోజు దీపావళి అమావాస్య రోజు కాబట్టి అమావాస్య రోజున శుభ్రం చేయకూడదు పూజామందిరం కాబట్టి ఈరోజే మీరు పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని నూతన వస్త్రాలు ధరించాలి కొంతమంది అమావాస్య రోజు ధరించరు మేము ఆ రోజు వేసుకుంటే మాకు బాగా లేదండి అంటూ ఉంటారు అలాంటి వాళ్ళు చతుర్దశి రోజున నూతన వస్త్రాలు ధరించి అలాగే ఈ రోజున తీపి పదార్థాలని తింటారు ఎందుకు నరకాసురుడి యొక్క బాధ తొలగిపోయింది కదా తీపి పదార్థాలని చేసుకోవాలి అసలు దీపావళి పండగ అంటేనే తీపి పదార్థాలకి కూడా చాలా విశిష్టత ఉంది చాలామంది దసరా సంక్రాంతి అంటూ ఉంటాం కానీ దసరా సంక్రాంతే కాదండి దీపావళికి కూడా చాలా విశిష్టత ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మేము కూడా ఉన్నాం అన్ని ఛానల్స్ నుంచి స్వీట్ బాక్స్లు వస్తాయి మాకు తీపిని చేసుకోండి నోరు దీపావళి మేడం హ్యాపీ దీపావళి మేడం అని చెప్పని స్వీట్ బాక్సులు పండ్లు ఫ్రూట్స్ చాలా వస్తాయి అవన్నీ కూడా పేదలకు పంచి పెడతాం మేము అంటే దీపావళికి కూడా తీపి పదార్థాలని పంచుకోవటం అనేది ఒక సంతోషకరమైన విషయం అని చెప్పడానికి ఇవి చెప్తున్నాను ఇప్పుడు మరి తీపి పదార్థాలను ఎప్పుడు తింటాం సంతోషకరమైన విషయం విన్నప్పుడు నరకాసురుడు సంహరించబడ్డాడు అన్న విషయం తెలిసే కదా మనం ఈ పండగని చేసుకుంటూ ఉన్నాము అవునా మరి ఈ ఈ నరక చతుర్దశి రోజున బాణాసంచా కాల్చటం దీపాలని కొంతమంది నరక చతుర్దశి రోజు నుంచే ఇంటి ముందు దీపాల వరుసని పెడతారు చతుర్దశి రోజు నుంచి పెడితే కార్తీక మాస చతుర్దశి రోజు వరకు అంటే కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి వరకు పెడతారు మళ్ళీ అమావాస్య రోజు పెట్టక్కర్లేదు అదే దీపావళి అమావాస్య రోజున దీపాలను పెట్టడం మొదలు పెడితే కార్తీక మాసం యొక్క అమావాస్య రోజు వరకు కూడా దీపాలను పెడతారు చాలామంది మహిళలు అమ్మ మరి నెల మాసం అంతా కూడా మహిళలకు వీలు కాదు కదా నెలసరి వస్తుంది కదా అనే ఒక సందేహం ఉంటుంది అమ్మ అలాంటి వాటి కోసమే కదా మనం 365 ఒత్తుల్ని పౌర్ణమి రోజును ఏదో ఒక రోజు ఒక సోమవారం రోజును వెలిగించుకుంటాము మనం నెలలో 5 రోజులు పోతూ ఉంటాయి ఊళ్ళకి వెళ్తూ ఉంటాం దీపారాధన అనేది జరగదు ఇంట్లో ఆ యొక్క దోషం తొలగడం కోసం 365 ఒత్తులను పెట్టి మనం తులసి బృందానం దగ్గర వెలిగించుకుంటాం కదా ఇంట్లో మరి కాబట్టి అలా వెలిగించుకోండి ఎటువంటి దోషమేమీ ఉండదు ఇది ప్రకృతి ధర్మం దాని ధర్మం అది నిర్వహించుకుంటూ పోతుంది ఇంకోటి ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఏంటిది అంటే భక్తి విపరీతమైపోయిందండి పాపం ఎక్కువ చేస్తే భక్తి ఎక్కువ అవుతుంది దేవాలయాలకు వెళ్ళండి దీపాలు పెడతారండి ఒక్కొక్కళ్ళు 10-15 దీపాలు అలా 1000 మంది పెడితే ఒకసారి మీరు 1 గంట మీరు దీపం పెట్టాక నిలబడి గుళ్ళో చూడండి ఆ గుళ్ళో పెట్టడానికి స్థలం లేక
మొత్తం వాళ్ళు మనం పెట్టగానే ఊర్చేస్తారు. అవునా? ఎందుకండి ఈ ప్రయాస? నూనె, ఒత్తులు, ఒక సమయము ఆలయానికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోండి, ఇంటికి రండి, మీ ఇంట్లో తులసి బృందానం దగ్గర భక్తిగా ఒక దీపం పెట్టుకోండి చాలు. ఎంతో భక్తితో, ఎటువంటి తోపులాటలు ఉండవు, మీరు దీపం పెట్టగానే తీసేయటం ఉండదు. నిజం చెప్తున్నాను. ఎందుకు విపరీతమైన కొబ్బరికాయలు కొట్టేయటం, విపరీతంగా దీపాలు పెట్టేయటం, విపరీతంగా ఏది చేసినా విపరీతమే. అసలు కార్తీక పౌర్ణమి రోజున గుళ్ళో దేవుడి దర్శనం చేసుకోవడానికి కూడా ప్రదేశం లేకుండా దీపాలు పెట్టేస్తారు. ఏం మీ ఇంట్లో పెట్టుకోవచ్చు కదండి. మీ ఇంట్లో ఆకాశ దీపాన్ని నిర్వహించుకోండి, చాలా మంచి జరుగుతుంది. ఆకాశ దీపం ఎవరైతే ఇంట్లో రోజూ చేస్తారో ఇంకా అద్భుతం. అసలు మీరు ఏ గుడికి వెళ్ళక్కర్లే, ఇంట్లోనే మీ ఇంట్లోనే దేవాలయం, ఆ దేవాలయంలోనే మీరు ఆరాధన చేసుకోవచ్చు. సరేనా? నమస్తే.